మతోన్మాదాన్ని ఓడించకుండా ఈ అసమానతల సమాజంలో ఈ కుల రక్కసిని ఓడించకుండా అందరం ఒకటి కాకుండా ఇది కేవలం ఒక మాటతోటో లేకపోతే ఒక రోజు మాట్లాడుకోవటం తోటో ఇది అంతం కాదు అందుకే ఇవాల వాస్తవంగా ఈ మాసమంతా అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం సందర్భంగా ఈ మాసమంతా ఎప్పుడు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ జరుపుకోవడానికి మహిళల హక్కుల దినాన్ని ముందుకు తీసుకుపోవడానికి స్ఫూర్తిగా ప్రేరణ తోటి మరింత ముందుకు సాగడానికి జరుపుకునేటువంటి మాసంగా దీన్ని మనం చూస్తాం అందుకే ఇవాల సావిత్రిబాయి పూలే ప్రేరణతో ఆమె స్ఫూర్తితో మనం ఒకటి ప్రతినబూనాల్సినటువంటి అవసరం ఉన్నదని నేను భావిస్తా ఉన్నాను ఒక అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలో పని చేస్తున్నటువంటి ఒక కళాకారిణిగా ఒక సాంస్కృతిక కార్యకర్తగా విప్లవ సాంస్కృతికోద్యమంలో పని చేస్తున్నటువంటి ఒక కళాకారిణిగా నేను ఒక ప్రతిపాదన చేయదలుచుకున్నాను ఈ వేదిక మీద నారీ విముక్తి దివస్ అనేటువంటి దాన్ని మనము ఈ రోజున అంటే సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఆ రోజును మనం ప్రకటించుకునే విధంగా ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకురావడానికి మనమంతా ప్రయత్నం కాదు శత విధాల ప్రయత్నం చేద్దామని చెప్పేసి కూడా మరొకసారి ఈ వేదిక మీదుగా తెలియజేస్తున్నాను అట్లనే అమ్మ ఈ దేశంలో మొట్టమొదటి చదువుల మహిళగా మనమంతా గౌరవిస్తున్నాం సరస్వతి ఎట్లుంటుందో మనకు తెలియదు సరస్వతికి ఎక్కడ పాఠాలు చెప్పిందో కూడా మనకు తెలియదు కానీ ఈ అమ్మ సావిత్రి మాయి ఇయాల చదువుకు అన్నింటికీ దూరంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ సమాజంలో వెలివేతకు గురైతున్నటువంటి మహిళలు ఎవరు ఉన్నారు వాళ్ళందరికీ చదువు రావాలని కోరుకున్నటువంటి వ్యక్తిగా ముందుకొచ్చినటువంటి మొట్టమొదటి మహిళగా మనం సావిత్రి మాయని చూస్తాం అందుకోసమే ఆ జనవరి 3వ తేదీని టీచర్స్ డేగా మనమంతా ప్రకటించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా నేను ప్రతిపాదన పెట్టదలుచుకున్నాను కనీసం ఈ మేరకైనా మనకి అలా ఈ హక్కులు ఉన్నాయి అంటే అది రాజ్యాంగం వల్లనే ఒకవైపున రాజ్యాంగాన్ని నామరూపాలు లేకుండా చేసి ఒక శిక్షా స్మృతిని మనం ముందుకు తీసుకురావడానికి కుట్ర జరుగుతున్నటువంటి సందర్భంలో మనం ఇక్కడ మార్చి నెలలో ఈ వేదిక ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం అంటే నిజంగా చాలా ముఖ్యమైనటువంటి రోజని మనం చెప్పుకోక తప్పదు అందుకే బీడీ కార్మికులు చేస్తున్నటువంటి పోరాటాలు కూడా ఇవాళ పెద్ద ఎత్తున కొనసాగుతున్నవి ప్రధానంగా తెలంగాణలో 10 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు 10 లక్షల మంది బీడీ కార్మికులకు సంబంధించినటువంటి అంశంలో వాళ్ళు కనీస వేతనం కోసం వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ కోసం వాళ్ళ జీవన భృతి కోసం ఇవాళ చేస్తున్నటువంటి పోరాటాలు మన ముందున్నాయి అందుకే మేము కూడా బీడీ రంగంలో పనిచేస్తున్నటువంటి ఆ శ్రామిక మహిళలకు సంఘీభావంగా 15వ తేదీన ఒక సభ కూడా పెట్టుకోవాలని మేము అనుకున్నాము గతంలో కూడా ఈ అసమానతల సమాజంలో కులాల పేరుతో మతాల పేరుతో ప్రజల్ని విభజించి పాలించనేటువంటి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఈ కుటిల నీతిలో భాగంగా జరుగుతున్నటువంటి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమంతా ప్రజాస్వామీకరించబడి తద్వారా విప్లవీకరించబడాల్సినటువంటి అవసరం ఉందని భావించే బహుజన బతుకమ్మ పేరుతో వనరుల దోపిడీని అరికట్టడానికి అట్లనే అసమానతల్ని తొలగింపజేయడానికి అట్లనే ఆనాడు సావిత్రిబాయి ఎట్లయితే ఎవరి కోసమైతే ఆరాటపడిందో ఆ ఆరాటపడినటువంటి మహిళలు ఇప్పటికీ కూడా ఒక ఆటకు మనువాదంలో మతోన్మాదంలో మనువాద విష సంస్కృతిలో భాగంగా కొంతమంది అంటే దళితులు ఈ ఆటకు కొన్ని ఆటలకు దూరంగా ఉంచబడ్డారు అట్లాంటి వాళ్ళని ఒకతాటి మీదకి తీసుకురావడానికి మేమంతా కూడా
బహుజన బతుకమ్మ ద్వారా అందరిని ఒకతాటి మీదకి తీసుకురావడానికి మా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒక్క ఉదాహరణ చెప్తాను నేను. దౌతాబాద్ మండలంలో సూరంపల్లి గ్రామంలో వాళ్ళకు ఆటకు దూరమైంది, వాళ్ళు పాటకు దూరమైంది. అట్లాంటి మహిళల్ని ఊరు మధ్యలోకి ఒక గుడి దగ్గర గుడి మెట్లెక్కించి గుడి మెట్లెక్కించడానికి కూడా మేము పెద్ద పోరాటం చేయాల్సి వచ్చింది. ఆ రోజు అక్కడ ఒక శిగమూగేటువంటి మహిళను తీసుకొచ్చి అప్పటికప్పుడు శిగమూగేటట్టు చేసింది. అంటే ఇక్కడ ముట్టైన వాళ్ళు వచ్చిండ్రు, అంటైన వాళ్ళు వచ్చిండ్రు, అందుకనే ఈమె శిగమూగుతుందని చెప్పేసి పెద్ద ప్రచారం చేసిండ్రు. మేము పాట పాడుతూ పాట పాడుతూ ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కేసి గుడి మెట్ల మీద దాకా పూర్తిగా తీసుకుపోయి వచ్చేసరికి ఆమె కూడా మాతో పాడటం మొదలుపెట్టింది, కోరసి ఇయడం మొదలుపెట్టింది. అప్పుడు అర్థమైంది ఆ కుట్ర ఎక్కడ జరిగిందనేది.